ఉపాధ్యాయుడు రెగ్యులర్ టీచర్ అయి ఉండొచ్చు, లేదా విద్యా వాలంటీర్ అయి ఉండొచ్చు. తప్పకుండా ప్రతి పాఠశాలలో కూడా ఎక్కడైతే ఎన్రోల్మెంట్ ఉండదో ఆ ఎన్రోల్మెంట్ ఉన్న అన్ని పాఠశాలలో కూడా టీచర్స్ ఉండాలి, సబ్జెక్ట్ టీచర్స్ ఉండాలి. హై స్కూల్స్ అయితే, ప్రైమరీ స్కూల్స్ అయితే తప్పకుండా అక్కడున్న రిక్వైర్డ్ స్ట్రెంత్ తగ్గట్టుగా మన టీచర్స్ కానీ విద్యా వాలంటీర్స్ కానీ ఉండాలి. అది కూడా మీరు మాకు మీరు మాట్లాడేటప్పుడు చెప్పవలసిన అవసరం ఉంటుంది. తర్వాత నాలుగవది, మేము ఇయర్ స్టార్టింగ్లోనే పాఠశాలల్లో పరిశుభ్రత ఉండాలనే ఉద్దేశంతో టాయిలెట్స్ మెయింటెనెన్స్ కొరకు, స్వీపింగ్ కొరకు, మొక్కలకు నీళ్లు పోయడానికి కొరకు, వాచ్ అండ్ వార్డ్ కొరకు మేము గ్రాంట్స్ కూడా మీకు విడుదల చేయడం జరిగింది. ఆ గ్రాంట్స్ కూడా నేరుగా స్కూల్ హెడ్మాస్టర్స్కి వెళ్ళినాయని నేను అనుకుంటున్నాను. మరి వాళ్ళు వర్కర్స్ను అపాయింట్ చేసుకున్నారా? అన్ని పాఠశాలలు మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడున్న పరిసరాలను కానీ టాయిలెట్స్ని కానీ మీరు ఇన్స్పెక్ట్ చేస్తున్నారా?